Hi friends, welcome to Freshers Now Telugu YouTube channel. Friends, ee video lo manam manavullo Helminths leda Nematodes valla vache vyadulu deeniki sambandhinchina mukhya samacharam gurinchi ee video lo manam poortiga nerchukundam. Ascariasis deeniki sambandhinchina poorti vivarana anedi nerchukundam. Ascaris లోంబ్రికాయిడిస్ అనే హెల్మెంథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. ఆస్కారిస్ లోంబ్రికాయిడ్స్ను ఏలికపాము అని కూడా అంటారు. అపరిశుభ్రత వల్ల ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ పరాణజీవి మానవుడి పేగులో ఉండి రోజుకు 2 లక్షల గుడ్లను పెడుతుంది. ఈ చర్య వల్ల ఆహార రవాణాల్లో ఆటంకం ఏర్పడి కడుపు నొప్పి, చిన్నపిల్లల్లో రక్తహీనత సంభవిస్తుంది. ఎంటరోబియాసిస్ ఎంటరోబియాస్ వర్మిక్యులారిస్ అనే హెల్మెంథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. ఈ వ్యాధిని పిన్ వార్మ్ వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి వల్ల దురద, పాయువు చుట్టూ చీరుకుపోవడం, నిద్రలేమి, ఉండుకం, అపెండిక్స్ వాయడం సంభవిస్తాయి. ఎంకైలోస్టోమియాసిస్ ఎంకైలోస్టోమా డ్యూయోడినల్ అనే హెల్మెంథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. చెప్పులు లేకుండా మలమూత్రాలు చేసే ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఈ వ్యాధి జనక లార్వా, ఫలేరిఫమ్ లార్వా శరీరంలోకి ప్రవేశించి మానవుడి చిన్న పేగులో ఆవాసం ఏర్పరచుకుంటుంది. చర్మంపై ఎర్రని దురద పుట్టించే పుండ్లు, రక్తహీనత, మలబద్ధకం, ఆంత్రమూలంలో పుండ్లు ఈ వ్యాధి వల్ల సంభవిస్తాయి. సిస్టోసోమియాసిస్ సిస్టోసోమా హిమటోబియం అనే హెల్మెంథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. ఈ వ్యాధిని బిల్హాజియాసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సంక్రమణకు బులినస్ అనే నత్త సహకరిస్తుంది. ఈ వ్యాధికి స్విమ్మర్స్ ఇచ్ అనే మరో పేరు కూడా కలదు. ఈ వ్యాధి జనకం మూత్రాశయం శ్రోణిశిలల్లో నివసిస్తుంది. జ్వరం, కాలయం, మూత్రంతో పాటు రక్తం పడటం, దురద, మంట లాంటి లక్షణాలు ఈ వ్యాధి ద్వారా సంక్రమిస్తాయి. ఫైలేరియాసిస్ ఈ వ్యాధికి బోదకాలు, ఎలిఫెంటియాసిస్ అనే పేర్లు ఉన్నాయి. ఉచేరియా బ్రాంకాఫ్టి అనే హెల్మెంథిస్ వ్యాధి కారకంగా పనిచేస్తుంది. శోషరస నాళాలు, శోష కణాల్లో ఇది నివసిస్తుంది. ఈ వ్యాధి వల్ల కాళ్ళు, చేతులు, ఇతర శరీర భాగాలు ఉబ్బుతాయి. టీనియాసిస్ టీనియా సోలియం అనే హెల్మెంథిస్ ఈ వ్యాధికి కారకంగా పనిచేస్తుంది. సరిగా ఉడికించని పంది మాంసం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం అనే లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.